హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు టెక్ టూ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు గనక జీరో ఛార్జెస్ మెయింటైన్ చేసుకుంటూ మనకి ప్యూర్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలనుకున్నట్టయితే ఈ వీడియో కంప్లీట్గా మీకు యూజ్ అవుతుంది గైస్. సో మీరు అకౌంట్లో ఒక రూపాయి కూడా మెయింటైన్ చేయకుండా మీరు సేవింగ్ అకౌంట్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. అదే మనకి యాక్సిస్ సంబంధించినటువంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట, అమేజ్ సేవింగ్స్ అకౌంట్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది, అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను గైస్. సో ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలని చెప్పి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మీకు ప్యూర్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ సంబంధించినటువంటి రెండు మూడు అకౌంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేస్తాను, లైక్ ఫీ మనీ కావచ్చు, కొటాక్ కావచ్చు, యాక్సెస్ కావచ్చు. సో ఇలా అనమాట. సో వీటిలో మీకు నచ్చిన దాన్ని, అలాగే ఏ స్మాల్ ఫైనాన్స్ కూడా మనకి ప్యూర్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, వీటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకునేసి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియోలో యాక్సెస్ యొక్క అమేజ్ అకౌంట్కి ఎలా అప్లై చేసుకోవాలి, దీంట్లో ఏమైనా మనకి తెలియకుండా ఛార్జెస్ పడతాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీకు అయితే చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గైస్. ఇక్కడ మీరు గమనించారంటే చూడండి, ఇంట్రొడ్యూసింగ్ అమేజ్ అని చెప్పి కనబడుతుంది, ఏ జీరో బ్యాలెన్స్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కనబడుతుంది. సో ఇక్కడ మీరు కింద గమనించారంటే అడ్జస్ట్ 200 రూపీస్ పర్ మంత్. సో ఈ విషయం అయితే నేను ముందే చెప్తున్నా మీకు. సో ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్రీ మంత్ 200 రూపీస్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు హవి ఛార్జెస్ అనమాట, అది కాకుండా మీకు ఎక్స్ట్రా 1 రూపాయి కూడా ఛార్జ్ అయితే చేయరు. ఈ విషయం మీకు ముందే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎప్పటికప్పుడు మీకు చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫస్ట్లో తీసుకునేసి ఒక 1 ఇయర్ పాటు యూజ్ చేశారంటే మళ్ళీ మీకు వివాహం చేసే అవకాశం ఉంటుందని చెప్పి, సో ఆ విధంగా కస్టమర్ కేర్తో చెప్పడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్గా దీని మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ అఫీషియల్గా న్యూస్ ఏం లేదు. సో అందుకే ఈ విషయం మీద ముందే చెప్పేస్తున్నా, 200 రూపీస్ పర్ మంత్ ఛార్జెస్ అయితే పడతాయి. కానీ దీంట్లో బెనిఫిట్స్ అయితే నార్మల్ సేవింగ్ అకౌంట్ కంటే చాలా బెనిఫిషియల్గా అనిపించింది అనమాట. సో కింద మనం స్క్రోల్ చేసామంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, మనకు వెల్కమ్ బెనిఫిట్స్ వర్త్ 6000 చేసేటటువంటి అమెజాన్ ప్రైమ్ కావచ్చు, స్విగ్గీ, బుక్ మై షో, అలాగే ఊబర్ సంబంధించి మనకు వోచర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవన్నీ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే కింద వచ్చారు చూడండి. సో ఇక్కడ మైల్ స్టోన్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎలా అంటే మీరు పర్ మంత్ 20,000 రూపీస్ కనుక ఈ అకౌంట్ యూజ్ చేసుకుని స్పెండ్ చేశారంటే 2000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఆ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ మీరు ఈజీగా రిడీమ్ కూడా చేసుకోవచ్చు. అలాగే 3 మంత్స్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది, అది కూడా పర్ మంత్కి మనం 200 రూపీస్ స్పెండ్ చేసుకున్నట్టయితే 600 రూపీస్ వర్క్ చేసేటువంటి ఈ ప్రైమ్ మెంబర్షిప్ 3 మంత్స్కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు 10 కాంప్లిమెంటరీ మూవీ టికెట్స్ వర్త్ చేసేటువంటి, అంటే 4000 వర్క్ చేసే మూవీ టికెట్స్ ఒక్కొక్కటి 400 రూపాయల చొప్పున మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. దాంతోపాటు మనకు 3 మంత్స్ స్విగ్గీ 1 మెంబర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇది ఒక 400 రూపీస్ సమానం అనమాట. ఇవన్నీ కూడా వితిన్ 30 డేస్ లోపల మీరు ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకుని ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే ఇవన్నీ కూడా మీకు వచ్చాల్సి వస్తాయి. అలాగే స్విగ్గీ డోనట్ సంబంధించి కూడా 500 రూపీస్ కాంప్లిమెంటరీ వోచర్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇది కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నటువంటి 30 డేస్ లోపల ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఊబర్లో ఏమైనా డ్రైవింగ్ చేసుకున్నట్టయితే, మీరు ఏమైనా క్యాబ్ బుక్ చేసుకున్నట్టయితే అక్కడ కూడా 500 రూపీస్ వర్క్ చేసుకున్నట్టు డ్రైవింగ్ సమయం. సో అవన్నీ కూడా మీకు క్యాబ్స్ ఈజీగా లభిస్తాయి గైస్. మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అయితే నార్మల్ అకౌంట్స్లో ఎక్కువగా లేవన్నమాట. ఇక దీంతోపాటు కూడా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అయితే 5 లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అదే ఎయిర్ యాక్సిడెంట్ కవర్ ఏంటంటే 1 క్రోర్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్ 50,000. సో 50,000 లోపల మీరు ఏమైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమైనా పర్చేజ్ చేశారంటే సో దానికి కూడా మనకు ఒక ఇన్సూరెన్స్ లాగా ఇక్కడ ఇస్తున్నారనమాట. సో ఇలా చూసినట్టయితే బెటర్గానే అనిపిస్తుంది. అలాగే ఒక $500 లాస్ ఆఫ్ బ్యాగేజ్ కావచ్చు, లేదంటే బ్యాగేజ్ డిలే అయినా కూడా వీటి యొక్క కవరేజ్ సంబంధించి $500 వరకు వర్త్ చేసేటువంటి మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది గైస్. సో ఓవరాల్గా ఆఫర్స్ అయితే బెనిఫిషియల్గా ఉన్నాయి. ఇంకొక బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది, ఇదేంటంటే ఇనిషియల్గా ఒక 5000 రూపీస్ దీంట్లో ఫండ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఈ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత కావాలంటే దాని మళ్ళీ ఏంటంటే మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ యావరేజ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ నిల్, సో 1 రూపాయి కూడా మెయింటైన్ చేసే పని లేదు. దాని తర్వాత డెబిట్ కార్డ్ జాయినింగ్ ఫీ, లేదంటే యాన్యువల్ ఫీ, సో 0 అనమాట. మీకు ఏటీఎం కార్డ్కి నార్మల్ అకౌంట్ తీసుకున్నారంటే పర్ మంత్ అంటే పర్ ఇయర్ అనేది సర్టన్ ఛార్జెస్ పడతాయి, 400 ప్లస్ ఛార్జెస్ పడతాయి. కానీ దీంట్లో 0 అకౌంట్ అనమాట, 1 రూపాయి కూడా ఛార్జెస్ అయితే పడవు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే డెబిట్ కార్డ్ సంబంధించి మీరు ఏటీఎం విత్డ్రాల్స్ లాంటివి అన్లిమిటెడ్ చేసుకోవచ్చు, డొమెస్టిక్ విత్డ్రాల్స్. ఇక్కడ ఎటువంటి లిమిట్ అయితే లేదు. జనరల్గా మీరు యాక్సిస్ యొక్క వేరే అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నారంటే ఒక 5 అనేది మీకు ఈజీగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, అంతకుమించి అయితే ఛార్జెస్ చేస్తారు. కానీ దీంట్లో అలా కాదు, ఈ డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డు యూజ్ చేసుకున్నట్టే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అన్నా, లేదంటే ఎన్ని విత్డ్రాల్స్ అన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ గైస్. మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్స్ మీకు ఈజీగానే అనిపిస్తుంది గైస్. సో పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నట్టయితే మీ మొబైల్ ఈజీగా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ముందుగా మీరు లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ అమేజ్ సేవింగ్ అకౌంట్ కనబడుతుంది కదా, సో ఓపెన్ ఆన్లైన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ సైన్అప్ జస్ట్ 200 రూపీస్ పర్ మంత్ లేదా 2200 రూపీస్ పర్ ఇయర్ అని కనబడుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ పాన్ నెంబరు, తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది గైస్. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేసి
టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఉన్నాయి, వాటన్నిటి మీరు ఓకే చేసినట్టయితే నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఆధార్ కన్సెంట్ అయితే తీసుకుంటుంది. సో సింపుల్గా దీని అగ్రి మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేసుకుని ఉంటుందో దానికి ఓటీపీ అనేది వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ నాస్టేజ్గా ఇక్కడ ఫిల్అప్ చేసుకోండి. ఇక దాని తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ అయితే జరుగుతుందన్నమాట. సో కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ డీటెయిల్స్ అనేవి అంటే మీ యొక్క అడ్రస్ ఇవన్నీ ఫిట్ చేసుకుంటారు కదా, సో అందుకోసం మీద వెయిట్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన వెంటనే ఇక్కడ ఆధార్లో ఏదైతే ఫోటో ఉంటుందో అది యాస్టేజ్గా డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ సహా ఇక్కడ మనకు వచ్చేస్తుంది గైస్. సో ఇక్కడ మళ్ళీ ఈమెయిల్ ఐడికి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఈమెయిల్ ఐడికి మనకి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకునేసి ఈ వచ్చిన ఓటీపీని వెరిఫై చేసుకోండి. ఇంకా దీని తర్వాత మనకు లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారనమాట. మ్యారేజ్ స్టేటస్ ఏంటి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆక్యుపేషన్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే మీకు ఏ విధంగా మీరు ఇన్కమ్ అయితే వస్తుంది, క్యాష్ ద్వారా వస్తుందా లేదంటే ఏమైనా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అమౌంట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు వీళ్ళు. అలాగే యాన్యువల్ ఇన్కమ్, సో యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు ఎంతైనా మెన్షన్ చేసుకోవచ్చు, మీ యొక్క సంపాదన బట్టి ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. లైక్ ఫాదర్స్ నేమ్ ఏంటి, అలాగే మనకు మదర్స్ నేమ్ ఏంటి, తర్వాత మదర్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వగేరే, అవన్నీ కూడా. సో పాన్ కార్డులో, ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మీరు మెన్షన్ చేస్తారో ఆ డీటెయిల్స్ నాస్టీస్ ఇక్కడ ఫిల్అప్ చేసుకునేసి ఇక్కడ మీ నామినీ కవర్ అనుకుంటే నామినీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నామినీ డీటెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీ యొక్క స్పౌస్, సిబ్లింగ్స్ లేదంటే బ్లడ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి మెంబర్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసుకుని మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కనబడతాయి. సో కమ్యూనికేషన్ అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ ఆల్రెడీ ఆధార్తో మనకి లింక్ అప్ చేసుకునేసి ఇక్కడ వస్తుంది. అది ఓకే అయినట్టయితే మీరు ఎస్పీ దగ్గర క్లిక్ చేసుకుని కమ్యూనికేషన్ కోసం అది పెట్టుకోవచ్చు. నో అని క్లిక్ చేస్తారంటే మళ్ళీ ఒక కొత్త అడ్రస్ మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నట్టయితే, కరెంట్ వేరే ప్లేస్లో ఏమైనా ఉన్నట్టయితే ఆ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసుకునేసి, సో అక్కడ కార్డు డెలివరీ అయ్యేటట్లు మీరు మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ టైప్, సో మీకు ఒక ఓన్ హౌసా లేదంటే రెంటెడ్ హౌసా, సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే దాన్ని మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బ్రాంచ్ అనేది మీ దగ్గర ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనబడతాయి గాయస్, అవన్నీ కూడా మీకు ఏరియాలో అయితే దగ్గరలో ఉంటుందో దాన్ని మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ కంప్లీట్గా మీరు ఏ విధంగా డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీ ఫోటో, తర్వాత ఇన్ఫర్మేషన్ అంటే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ కనబడతాయి. వీటన్నిటి ఓకేనట్టు దగ్గర నెక్స్ట్ చేసుకోండి. ఇక ఫర్దర్గా మనకి వీడియో కవేసీ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో కవేసీ కోసం ఇక్కడ మనకి ఒరిజినల్ పాన్ కార్డు ఉండాల్సి ఉంటుంది, అలాగే బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నటువంటి మొబైల్ ఉండాల్సి ఉంటుంది. సో బెటర్గా మనకి వెళ్తూ వచ్చేటువంటి ప్లేస్లో మీరు ఉండాల్సి ఉంటుంది, సరిపోతుంది అనమాట. ఇక అగ్రి మీద క్లిక్ చేసుకొని కనెక్ట్ అయిన ఏజెంట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. సో ఇక్కడ మనకు ఏజెంట్ వాళ్ళు ఎవరో ఒకరు ఆన్లైన్లోకి వస్తారనమాట. అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏజెంట్ మనకు ఆన్లైన్ వస్తారు. మన ఒరిజినల్ పాన్ కార్డు ఈ విధంగా చూపించినట్టయితే వాళ్ళు ఫోటో తీసుకుంటారు గైస్, మన ఒరిజినల్ పాన్ కార్డు ఫేస్ ఒక ఫోటో తీసుకుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో మాత్రమే మీ డిజిటల్ సైన్ అయితే అడుగుతారనమాట. లైక్ బ్లాంక్ పేపర్ పెట్టుకునేసి సైన్ చేశారంటే మీరు మీ యొక్క మొబైల్ కెమెరా నుంచి వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఇదంతా అయిన వెంటనే కంప్లీట్గా మనకి వీడియో కవేసి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే అయిపోయాయన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఫండ్స్ యాడ్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ ఫండ్స్ యాడ్ చేసుకోవడానికి ఒక 5000 రూపీస్ ఇన్షియల్గా ఫండ్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫండింగ్ యాక్సెస్ ప్రాసెస్ అనేది మీకు ఎలా ఉంటుందంటే ఫోన్పే ద్వారా లేదంటే గూగుల్ పే ద్వారా చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడికైతే నేను స్టాప్ చేస్తున్నాను. ఫర్దర్ స్టెప్స్లో మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఫండ్ యాడ్ చేసుకున్నట్టయితే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఒక వర్చువల్ డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డు మీకు యాక్టివేట్ అయిపోతుంది గైస్. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గగా అప్పటి నుంచి ఆ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఇచ్చినటువంటి పర్మనెంట్ అడ్రస్కి మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తము అక్కడ వితిన్ 1 వీక్లో మీ పాస్బుక్, తర్వాత చెక్ బుక్, తర్వాత డెబిట్ కార్డు ఇవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. ఇన్ఫాక్ట్ మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కూడా అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ ఏటీఎం ట్రాన్సాక్షన్స్కి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి, మొబైల్ బ్యాంకింగ్కి అన్ని ప్రతిదానికి ఈ అకౌంట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు గైస్. కేవలం ఇక్కడ ఒక మనకు ఇబ్బంది అయినటువంటి విషయం ఏంటంటే మంత్లీ 200 రూపీస్ ఛార్జెస్ పడతాయి. సో దగ్గర గుర్తుపెట్టుకోండి. అలాగే మినిమం ఫండింగ్ దీంట్లో 5000 రూపీస్ ఫస్ట్ ఇనిషియల్ ఫండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకని తక్కువ చేసినట్టయితే మళ్ళీ మనకి ఈ ఫీచర్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ ఇదే అనమాట యాక్సెస్గా 0 బ్యాలెన్స్ సంబంధించి ప్యూర్ డీటెయిల్స్. సో ఎలా అప్లై చేయాలి కూడా మీకు ఇది చూపించాను లైవ్లో. మరి మీకు ఏమైనా ఇబ్బంది అన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను గైస్. మరి ఇవే కాకుండా ప్యూర్ 0 బ్యాలెన్స్ అక్కడ మీకు ఫీ మనీ కావచ్చు లేదంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ అకౌంట్ కావచ్చు, అవన్నీ కూడా డీటెయిల్స్గా మీకు వాటి యొక్క లింక్స్ దగ్గర క్రింద ప్రొవైడ్ చేశాను. కావాలంటే అవి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది వాటి వీడియో డిఫరెంట్గా మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లు కూడా మర్చిపోకండి. ఇలాంటి మన వీడియోస్ చేసుకుంటాను ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.